రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సూర్యాపేట పట్టణంలో తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు చాలా ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఆతృతోటి ఇప్పటికే చాలామంది కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని పోయారు. మరి ఓటు హక్కు తప్పకుండా అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి, అది మన బాధ్యత కర్తవ్యం కూడా. అందుకని తర్వాత ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నిన్న మొన్న నేను 15 రోజులుగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తున్నాను. ఎక్కడ పోయినా ప్రజలు మాకు స్వాగతం పలికారు, భ్రమరథం పట్టారు. కేసీఆర్ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కి ఏ రకంగానైతే ప్రభుత్వాన్ని 2-3 మెజార్టీ తోటి ఇచ్చామో అట్లనే ఈ తెలంగాణకు నిధులు రావాలంటే, కేంద్రం జుట్టు మన చేతిలో ఉండాలంటే 16కు 16 కేసీఆర్కు మరి బహుమతిగా ఇస్తేనే మరి ఈ దేశంలో ఇప్పుడు నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్టీలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది, సంకీర్ణ ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈనాడు ఎన్డీఏ కానీ యూపీఏ కానీ ఏది కూడా 100-150 దాటని పరిస్థితుంది. అందుకని ప్రాంతీయ పార్టీల కూటమి ఫెడరల్ ఫ్రంట్ కనుక ఒక 100-120 స్థానాలు ఉంటే ఈరోజు మేము కానీ లేకుంటే కేసీఆర్ బలపరిచినటువంటి వ్యక్తి కానీ ప్రధానమంత్రి అయితే ఈనాడు జాతీయ ప్రాజెక్టుల మన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావటం కానీ తెలంగాణ విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను కేంద్రం నుంచి రాబట్టుకోవటంలో కానీ నిధులు రాబట్టుకోవటంలో కానీ మరి మనకు చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు అన్ని పార్లమెంటు స్థానాలకు ప్రచారం చేయటం, కేటీఆర్ చేయటం, మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. రేపు రాబోయేటువంటి రిజల్ట్ పూర్తిగా 17కు 17 మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంకు 1, 16 టీఆర్ఎస్ పార్టీకి రావటం ఖాయం. ముఖ్యంగా మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ అయితేనేమి, వెంకటరెడ్డి గారు అయితేనేమి చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు. మా వేమిరెడ్డి నరసింహరెడ్డి గారు, బూర నర్సయ్య గౌడ్ గారు భారీ భయాడితోటి గెలుస్తారు.